न्यूज़ उर्दू में खैर मकदम है आज की खबरें। संगारेड्डी टाउन लोपल संगारेड्डी गवर्नमेंट हॉस्पिटल दी नि రాజు మరియు యేసుమణి అనే వాళ్ళ భార్య భర్త ఉంటారు. నగర్ జిల్లా తూఫ్రాన్ దగ్గర ఉండే వాళ్ళు వీళ్ళు వందరూ కాబట్టి వాళ్ళు వీళ్ళు ఒక వాళ్ళకున్న 6 ఇయర్స్ బేబీ ఒక ఆమె తీసుకొని ఒక 6 మంత్స్ ఉన్న చిన్న పాప ఇన్ఫాంట్ చైల్డ్ తీసుకొని ఇక్కడ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళు 17th నైటే వచ్చి వాళ్ళు మెడికల్ టెస్ట్ చేయించుకుందామని బ్లడ్ టెస్ట్ అని వచ్చారు. యాక్చువల్లీ రాజు మరియు ఈ భార్య భర్తలు ఇద్దరికి ఆ పాప పెద్ద పాపకి హెచ్ఐవి పాజిటివ్ ఇన్ఫెక్షన్, ఎందుకంటే రెగ్యులర్ ట్రీట్మెంట్ కొడుకున్నారు. దానిలో భాగంగా వచ్చి రోజు మెడికల్ ఎగ్జామ్ సరిగా పూర్తి కానందున ఆ రోజు నైట్ ఇక్కడ సంగారెడ్డి టౌన్లో ఉండే గంజ్ మార్కెట్ దగ్గరికి 7:30కి వెళ్ళి ఆ ఓపెన్ ప్లేస్లో వాళ్ళు పడుకోవడానికి వెళ్ళారు. భార్యాభర్తలు పెద్ద పాప 5 ఇయర్స్ పెద్ద పాప మరియు 6 మంత్స్ ఉన్నటువంటి చిన్న బేబీ అందరూ అసలు 9:30కి పడుకున్నారు. మార్నింగ్ 5:30కి వాళ్ళ మదర్ లేచి చూసరికి 6 నెలల చిన్న పాప ఆమెకు కనిపించలేదు. వాళ్ళు అక్కడ వెతికి చూసి భార్యాభర్తలు ఇంకో పాపతో కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చిన పొద్దున పాప మిస్ అయిందని రిపోర్ట్ చేయడం జరిగింది. మిగిలిన మా డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఆ టైంలో మార్నింగ్ ఉన్న పెట్రోల్ మొబైల్స్ అన్ని, ఎందుకంటే 6 మంత్స్ చిన్న ఇన్ఫాంట్ బేబీ కాబట్టి వెంటనే స్పందించి అందరికి పంపించడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతంలో వెతకడానికి 2-3 టీమ్స్ తయారై తర్వాత ఈ ఇన్సిడెంట్ మీద ఒక చిన్న పాపని ఇంటర్ చేసినట్టుగా ఒక కేసు కూడా నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ చేపట్టి మా టౌన్ ఇన్స్పెక్టర్ గారు అదే స్టాఫ్ మనలో కలిసి తర్వాత స్పెషల్గా క్రైమ్ టీమ్స్ అన్నింటినీ ఫామ్ చేసి పూర్తి స్థాయిలో పెద్దగా చిన్న నగరంలో ఉన్న కొన్ని సీసీ కెమెరాలు అన్నీ ఎక్స్ప్లై చేస్తే చిన్న క్లూ దొరుకుతుంది. దాన్ని బేస్ చేసుకొని మామూలు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఒక వ్యక్తి సైకిల్ మోటార్లో తీసుకొని పోతున్నట్టు ఇద్దరు ఇంకో వ్యక్తి సాయంత్రం తీసుకొని గమనించి వాళ్ళకు సంబంధించినటువంటి ప్యాటర్న్ ఎలా ఉన్నారు ఎలా నడుస్తున్నారు అని అలాంటి విషయాన్ని గమనించి గ్రామంలో కొంతమంది సస్పెక్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు తర్వాత సంగారెడ్డి టౌన్లో ఉండే అనిల్ అని మరియు శ్రీశైలం అతని మిత్రుని సహాయంతో ఒక 2 వీలర్ మీద పాపను పొద్దున 5-4 గంటల సమయంలో తీసుకొని వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. ఈ విషయము గురించి మేము ఎఫర్ట్ చేస్తున్నటువంటి విషయం తెలిసి ఇతను తీసుకొని పోయి ఆ పాపను అక్కడ తూఫ్రాన్ దగ్గర మన వెలుగుతి పుల్లింగాపురం అనే గ్రామం లోపల వాళ్ళ వైఫ్ ఉంటుంది, అక్కడ ఆమెకు ఇచ్చి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు తెలిసింది. యాక్చువల్గా ఏంటంటే ఈయనకు పిల్లలు లేరు, దానివల్ల వీళ్ళ వైఫ్ కూడా అక్కడ అమ్మగారి ఇంట్లో ఉంటుంది. పిల్లల మీద మమకారము మరి ఏదో ఏదో పాప కావాలన్న ఉద్దేశంతో ఆ పాపను తీసుకొని పోయినట్టుగా పరిశోధనలో తెలియదు. అయితే ఈ ఇతను అప్స్కాండ్లో ఉన్నాడు, శ్రీశైలం వీళ్ళంతా తెలిసిపోయి ట్రాకింగ్ చేయడం వల్ల. సో కానీ అదే రోజు రాత్రి విషయం తెలిసిన వాళ్ళ భార్య నిన్న ఈరోజు ఎల్లి మా నిన్న మిడ్నైట్ చిన్న పాపను తీసుకొని పోలీస్ స్టేషన్ వచ్చింది. నేనే పాప ఆరోగ్యంగా ఉంది, ఆమె శిశుభ తరలించదు. పోలీసులు చేసిన రిగరస్ ఎఫర్ట్ వల్ల ఆ విషయము నేరస్తులకి వాళ్ళకి తెలిసిపోయి ఆటోమేటిక్గా భయపడి వాళ్ళ వైపు పాపను తీసుకొని రావడం లేకపోతే కొంచెం ఈ కేసు కొంచెం కష్టమయ్యేది. సో ఇప్పుడు పాప బాగుంది. మేము చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఒక డీటెయిల్ రిక్వెస్ట్ రాస్తున్నాం. దీనిలో ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు పాప వాళ్ళు హెచ్ఐవి ఇన్ఫెక్ట్ అయ్యింది తర్వాత మళ్ళీ సరిగ్గా డ్యూ కేర్ లెక్క పిల్లలకి జన్మనిచ్చి ఆ పాపకు ఉండి మళ్ళీ అట్లా అయినా కంటిన్యూ అయ్యి మళ్ళీ సెకండ్ బేబీకి జన్మనిచ్చి ఆమెకు కూడా. సో ఇదంతా సోషల్లీ ఎకనామికల్లీ డిప్రైవ్డ్ అయి ఉంది, నాలెడ్జ్ లేక షెల్టర్ పర్మనెంట్గా లేక ఇది ఇలా చేశారు. దీన్ని ఇది ఒక యాంగిల్ అయితే రెండో యాంగిల్లో పిల్లలు మీద మమకారమో పిల్లలు లేకపోతే పిల్లలు లేకపోవడం వల్ల వచ్చే కాన్ఫ్లిక్ట్ వైఫ్ ఉండదు, కాన్ఫ్లిక్ట్ వల్ల వైఫ్ దూరంగా ఉన్నాం దాన్ని వేరు చేయలేక ఏదో ఒక సొల్యూషన్ అని
చిన్న పిల్ల అయితే నాకు బాగుండదని తీసుకొని వాటెవర్ ఇట్ మీన్ ద ట్రైల్ యాక్టివిటీస్ సో చేయడం జరిగింది. ఈ సోషల్ బ్యాక్గ్రౌండ్ అంతటిని మేము వివరిస్తూ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రాస్తూ ఇద్దరు చిన్నపిల్లలు వారు వచ్చేది పాజిటివ్ ఉన్నారు. పేరెంట్స్ నో డౌట్ టేక్ కెన్ ఆఫ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో నాకు రిక్వెస్ట్ ఇంటూ ఫర్దర్ టేక్ కేర్ ఆఫ్ దీస్ ఇన్ఫాంట్ చైల్డ్ అండ్ ఆల్సో అందర్ ఫైవ్ ఇయర్స్ బేబీ ఫర్దర్ ఆల్సో విల్ మార్కెట్. సో ఈ కేసులో బాగా పనిచేసిన మా కానిస్టేబుల్ అందరూ మా ఇన్స్పెక్టర్ గారు మేము ప్రత్యేకంగా రివార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక సోషల్ బ్యాక్గ్రౌండ్ సరిగా లేక అసమానతల వల్ల జరిగినటువంటి ఒక నేరంగా మేము దీన్ని పరిగణిస్తాం. ఇలాంటి చర్యలు జరగకుండా మీరు ముందు జాగ్రత్తలు తీసుకోవడం కావాలి. థ్యాంక్ యూ. రిఫర్ చేసినప్పుడు కీలకంగా రిఫర్ చేసిన వాళ్ళకి ఇన్స్పెక్టర్ గారు నా రివార్డు కాదు. Thank you.